దేవుని యొక్క మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేయడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కోట్లాది కోట్ల స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం ధ్యానించవలసిన కార్యను పరిశుద్ధ లేఖనములో ఎబ్రు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనములో వాక్యం రాయబడి ఉంది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును, గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషింపబడదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల కాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని వాక్యాన్ని పరిశీలించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మనము ఈ సాయంకాల కాల సమయంలో వాక్యం మనకి ఏం బోధిస్తున్నాయి, వాక్యం ప్రకారం ఎలా జీవించాలి, ఎందుకు ఈ వాక్యం మనకి సంబోధన చేస్తున్నాయి, మనకు ఎందుకు దేవుని వాక్యం సెలవిస్తున్నాయి అని మనము ధ్యానించుకుంటాం. యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు రావాలి, యేసుప్రభు ఎందుకు సిలువలో మరణించాలి, పాతి పెట్టాలి, మూడో రోజు సిలువ సజీవంగా లేవాలి, ప్రతి విషయం దేవుని వాక్యం సెలవిస్తున్నాయి. ఎందుకనగా ఇక కాలము బహు కొంచెంగానే ఉన్నది. యేసుప్రభు వచ్చి వెళ్ళిపోయారు, పాపల కొరకు యేసుప్రభు వచ్చారు, మరణించారు. పాపులు మనం పాపంలో ఉండగా స్తోత్రం, ఆయన తన రక్తాన్ని కార్చాడు. యేసుప్రభు గారు ఈ లోకంలో రావడానికి చాలా ప్రాముఖ్యమైన వాక్యం మనకు సెలవిస్తుంది. పాపులు రక్షించడానికి క్రీస్తు లోకానికి వచ్చాడని తిమోతి రాసిన పత్రికలో మనం చదువుతున్నాం. అయితే యేసుప్రభు గారు వచ్చి మనల్ని నీతిమంతులుగా చేసి పరిశుద్ధపరిచి ఆయన రాకడకు సిద్ధపాటు కలగజేశాడు. ఆయన రాకడ, రహస్య రాకడలో మనం ఎత్తబడాలంటే మనం పరిశుద్ధమైన జనంగా జీవించాలి, దేవుని బిడ్డగా జీవించాలి, ఈ లోక ప్రకారం కాకుండా దేవుని వాక్యం ప్రకారం మనం నడవాలని వాక్యం సంబోధిస్తున్నాయి. అయితే ఇక్కడ వాక్యం ఎబ్రయస్తున్న పత్రికలో ఇక కాలము బహు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. ఈ వాక్యము దేవుని బిడ్డలకి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనము సెలవిస్తున్న కార్యము, నా ఎదుట నీతిమంతుడైన వాడు ఏ విధంగా జీవిస్తాడంటే విశ్వాసం మూలంగా జీవించాలి. మనం అమెరికాకు పోవాలంటే పాస్పోర్ట్ కావాలి, పాస్పోర్ట్తో పాటు వీసా ఉంటేనే తప్ప ఆ దేశానికి వెళ్ళలేం. ఆ అమెరికా దేశం అయితే ఏమి కానీ ఇతర బయట దేశం అయితే కానీ వీసా ఖచ్చితంగా అవసరం. అదేవిధంగా ఈ లోకం నుండి పరలోకం వెళ్ళాలంటే, దేవుని బిడ్డగా దేవుని యొక్క జనంగా ఉండాలంటే మొదట పరిశుద్ధత కావాలి. దానిలో కొన్ని కార్యాలు ఇక్కడ మనకి వాక్యము సెలవిస్తున్నాయి. కాపాడుకోవాలి, మొదటది మన హృదయాన్ని కాపాడుకోవాలి. హృదయం అనేది చాలా ఘోరమైనది, అది పాపానికి నిలయంగా ఉన్నది. ఆ హృదయం అనే కార్యము చాలా, దానికి మనం వచనం చూస్తాం సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనములో ఏ విధంగా సెలవిస్తున్నాయి. మనం చదివినట్లయితే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనములో వాక్యము హృదయాన్ని గురించి ఇక్కడ సంబోధిస్తున్నాయి. ఏమని మనం ధ్యానించుకుంటాం, ఆ వాక్యం మనకు హృదయాన్ని గురించి ఏం చెప్తున్నాయి అని మనం ధ్యానించుకుంటాం. 4వ అధ్యాయంలో 23వ వచనం చదువుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ హృదయం నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ముఖ్యంగా మన హృదయాన్ని మనము పాడు చేసుకోకుండా శుద్ధీకరణతో పరిశుద్ధంగా ఉంచుకోవాలని వాక్యం మనకు సెలవిస్తుంది. రెండవది ఉపదేశాన్ని కాపాడుకోవాలి. రెండవ కార్యం దేన్ని కాపాడుకోవాలంటే ఉపదేశాన్ని కాపాడుకోవాలి. ఈ సాయంకాల కాల సమయంలో సామెతలు అదే అధ్యాయం 7వ అధ్యాయంలో 2వ వచనం ఈ విధంగా సంబోధన చేస్తున్నాయి. ఏమని మనం కాపాడుకోవాల్సిన కార్యం ఏమంటే ఉపదేశం కాపాడుకొనుము. 7వ అధ్యాయంలో 2వ వచనం నా ఆజ్ఞలను నీవు మనసున నుంచుకునేలా, నీ కనుపాప వలె నా ఉపదేశం కాపాడినలా నీవు బ్రతుకుతువు. బ్రతుకుతావు అంటే ఈ లోకంలో కాదు, కానీ పరిశుద్ధ పట్టణంలోకి అంటే పరలోక రాజ్యంలో మనం బ్రతుకుతాం. ఏ విధంగా బ్రతుకుతాం అంటే దేవునితో బ్రతుకుతాం, దేవునితో సదాకాలం నిత్య జీవంలో ఉంటాం.
ప్రేమైన దేవుని బిడ్డ, వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, ఈ సాయంకాల కాలంలో మనము ఒకసారి కూడా పరిశీలన చేసుకుంటాం. మనం ఎలాంటి జీవితంలో ఉన్నాం, మనం ఎలాంటి ఆత్మీయ జీవితంలో ఉన్నామో మనం ఒకసారి గమనించుకుంటాం. అదేవిధంగా మనకు అప్పగింపబడిన కార్యాన్ని తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి 1:12 ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. అప్పగింపబడిన కార్యము, అవి ఏమి మనకు అప్పగింపబడినవి, అవి మనం ఈరోజు ధ్యానం చేసుకుంటాం. ధ్యానం చేసుకుని ఆ వాక్యాన్ని మనము సోదరు అపోస్తలైన పౌలు గారు తిమోతికి రాసిన 2 పత్రిక 1:12 ఇక్కడ ఏమంట, ఆ హేతు చేత ఈ శ్రమ వలన అనుభవించుచున్నాను, కానీ నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును, గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినము వరకు కాపాడుకోవాలి. అంటే మనకిచ్చిన రక్షణను, మనకిచ్చిన విశ్వాసమును, మనకిచ్చిన ఆయన యొక్క పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. అప్పగించిన దానిని దేవుడు మనకు అప్పగించాడు, ఈ పరిశుద్ధమైన కార్యాన్ని అప్పగించాడు, రక్షణను మనకిచ్చాడు, ఆ నీతిని మనకిచ్చాడు, విశ్వాసాన్ని మనకిచ్చారు. ఆ కార్యాన్ని రాకడ వరకు లేదా మనను మరణం పరింత వరకు దాన్ని కాపాడుకోవాలని వాక్యం మనకి సెలవిస్తున్నాయి. మూడు కార్యం గురించి మనం ధ్యానించుకున్నాం. మొదటిది హృదయము, రెండవది ఉపదేశం, మూడవది అప్పగింపబడిన దానిని, అంటే మనకు ఇవ్వబడిన కార్యాన్ని. నాలుగవ కార్యం మనం ధ్యానించుకున్నట్లయితే ఇహలోక మాలిన్యము, అంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, ఎలాంటి కార్యంలో మనం జీవించాలి, ఎట్లా జీవించాలి అనేది ప్రతిదీ మనకు వాక్యము సెలవిస్తున్నది. యాకోబు పత్రిక 1:27 ఈ వాక్యం మనకు సెలవిస్తున్నది. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందులు పరామర్శించుటే ఇహలోక మాలిన్యము, తన అంటకుండా తన్ను తాను కాపాడుకున్నట. ఈ లోకం యొక్క కార్యము, ఈ లోకం యొక్క చీకటి కార్యము, పాపం యొక్క కార్యము, ఇవన్నీ కూడా మనలో అంటకుండా కాపాడుకోబడాలి. కాపాడుకోబడాలంటే ఎట్లా కాపాడుకోవాలి, ఏ విధంగా కాపాడుకోవాలనేది మనకు వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నది. పరిశుద్ధత అనేది వాక్యము ద్వారా పరిశుద్ధత, దేవుని యొక్క రక్తం ద్వారా పరిశుద్ధత, రక్షణ ఆయన కృప ద్వారా మనకు కలిగించాడు. ఇవన్నీ కూడా ఈ లోక మాలిన్యం నుండి మనల్ని కాపాడుకుంటే తప్ప పరలోక రాజ్యంలో వారసులుగా ఉండలేం. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ వేద పాఠశాలలో, ఈ బైబిల్ స్టడీలో మనం నేర్చుకుంటున్న కార్యం, ఒకరోజు మన దేవుని ఎదుట వెళ్ళాలి, ఆయన ఎదుట నిలవబడాలి, ఆయన ఎదుట పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవించాలి, అప్పుడే ఆయన రాకడలో మనం ఎత్తబడతాం. ప్రేమైన దేవుని బిడ్డ, వాక్యం మనకు ఖచ్చితంగా ఖండిస్తున్నాయి, బోధిస్తున్నాయి, పాపం గురించి బోధిస్తున్నాయి, ఇహలోక కార్యం గురించి బోధిస్తున్నాయి. మనం ఏ విధంగా జీవించాలనేది వాక్యం మనకు స్పష్టంగా అర్థమయ్యేటట్లు దేవుని వాక్యం మనకి తెలియజేస్తున్నాయి. ఐదవది కార్యంగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అదే 2 తిమోతి 4:7 ఉంది. ఏమని, మంచి పోరాటం పోరాడి తిని. మనం పోరాడుతున్నాం, ఈ లోకం యొక్క కార్యం కోసం పోరాడుతున్నాం. ఉదయం లేచిన వెంటనే మన పరుగు, మన కుటుంబం కాపాడబడాలి, మనము ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇల్లు కట్టబడాలి, వాహనం కొనబడాలి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, పిల్లలకు మంచిగా చదువు ఇవ్వాలి. ఈ కార్యం కోసం మనము పరిగెత్తుతాం, అంటే లోక సంపాదన కొరకు. ఇక్కడ అపొస్తలైన పౌలు గారు అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడ వరకు ముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటిని. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అంత మాత్రం కాకుండా ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది, ఆ దినమునందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తనకు ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసతను కాపాడుకోవాలి. అపొస్తలైన పౌలు గారు చాలా ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, సువార్తికుని పని చేశాడు. అయితే ఆ శ్రమలు, ఆ వేదనలు, ఆ నిందలు దేవుని పనిని
సక్రమంగా ముగించాడు. ఆ పరుగును చివరి వరకు ఎలాంటి పరిస్థితుల్లో లోక ప్రకారం కాకుండా దేవుడు తనకిచ్చిన కార్యాన్ని ప్రకారం కాపాడుకుంటూ తన యొక్క ఆత్మను దేవునికి అప్పగించాడని వాక్యం రాయబడి ఉన్నాయి. విశ్వాసాన్ని కాపాడుతున్నాడు అంటే అతని కొరకు నీతి కిరీటం ఉంచబడినది. చివరిగా పరుగు పందెంలో ఆత్మీయ జీవితంలో చివరి యాత్ర ముగించుకొని పోయినప్పుడు దేవుడు మనకంటూ ఆ నీతి కిరీటం మనకు పెట్టి ఉంటాడు. సాధారణంగా నీతి కిరీటం పొందాలంటే చాలా సున్నితమైన కార్యం కాదు. అది చాలా వేదనతో, దుఃఖముతో, అనేక పోరాటాలతో కూడిన కార్యం. పరలోక రాజ్యంలో చేరాలంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఇరుకు ద్వారం. వాక్యం ప్రకారం జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, దేవుని ఎదుట యోగ్యంగా జీవించాలి, సాక్ష్యం కలిగిన జీవితంలో జీవించాలి. మరి మనము ఈ పాప లోకంలో జీవిస్తున్నాం, మరి మన యొక్క జీవితం ఎట్లా ఉందని మనమే పరిశీలన చేసుకుంటాం. ఇంకొకటి ఆరవ కార్యం, ఐక్యతను. ఎఫెసీ రాసిన పత్రికలో ఐక్యతను గురించి కాపాడుకోవాలంట. ఎఫెసీ రాసిన పత్రిక 4:1-3 దాకా మనం ధ్యానించుకుంటాం వాక్యంలో. ఎఫెసీ రాసిన పత్రికలో, కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట. సంఘంలో ఐక్యతను కాపాడుకోవాలి. శ్రద్ధ కలిగి వారై ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వల్లని నే ప్రభువును బట్టి ఖైదీనని నేను మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాము. అమే దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డ, మన ఇక్కడ వాక్యం స్పష్టంగా తెలియచేయుచున్నది. వాక్యం సరిగ్గా మనకు కరెక్ట్గా తెలియజేస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డ, చివరిది పవిత్రతను కాపాడుకోవాలి. ఆ పవిత్రతను మనం కాపాడుకున్నట్లయితే రాత్రికాల సమయంలో మనము దేవుని ఎదుట ఆయన సన్నిధానంలో, ఆయన యొక్క పరలోక రాజ్యంలో ఉండడానికి ఇవన్నీ కూడా మనకు ఈ కార్యమన్నీ చెప్పబడిన కార్యమన్నీ కూడా సహాయం చేసేది. ఈ వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, మీకోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా. మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉందని ఒకసారి మనము పరిశీలన చేసుకుంటాం. దేవుడు వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. మీ కొరకు ఈ సాయంకాల కాలంలో దేవుడిచ్చిన ఈ మార్చలు బట్టి ప్రార్థన చేసుకుంటాం. మా పరిశుద్ధర, ప్రేమ కలిగిన తండ్రి, మాకు ఇచ్చిన మీ వాక్యం మాకు హెచ్చరిక కలగజేసిన విధానం బట్టి వందనాలు. జాగ్రత్త కలగజేసిన విధానం బట్టి వింటున్న ప్రతి బిడ్డల యొక్క హృదయంలో ప్రభా పరిశుద్ధతను, విశ్వాసాన్ని, ఐక్యతను, తండ్రి శుద్ధీకరణను, విశ్వాసమును, పవిత్రతను, ఉపదేశాన్ని అన్ని కూడా ప్రభా కాపాడి బిడ్డగా మార్చండి. ఈ లోకంలో, పాప లోకంలో జీవిస్తున్నాంనైనా ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా నడవాలో మాకు తెలియదు. కానీ మీ వాక్యం మాకు బోధిస్తున్న విధానం బట్టి వందనాలు. ఇంటున్న ప్రతి బిడ్డల యొక్క జీవితంలో ఆశీర్వాదాన్ని, దీవెనలు కుమ్మరించమని ఏ సేనాములు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.